అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర బుధవారం, చైత్రశుద్ధ విరియ. చైత్రశుద్ధ విరియనే అరుంధతి వ్రతంగా జరుపుకుంటారు. పరమ పవిత్రమైన రోజు. ఇలాంటి రోజు ఈ కథను వినడం వల్ల మనకు సకల సుఖాలు కలుగుతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈ కథ ఈరోజు వినటం మన అదృష్టంగా భావించాలి. ఈ కథ వింటే మరణం దరిచేరదు, 100 యజ్ఞాలు చేసిన మహాపుణ్యం. మరి ఈరోజు ఈ కథను వింటే మన కష్టాలన్నీ తొలగిపోతాయో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలామందికి అరుంధతి నక్షత్రం గురించి అసలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటంటే చాలామందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయ పదం ఇది. అరుంధతి మాత పతివ్రతల్లో ఈమె మొదటి స్థానంలో ఉంటారు. అందుకే నిధిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందకత్త మహాప్రతివేత. వశిష్ఠ మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్యలంతా కూడా అతన్ని చూడడానికి వచ్చారు. ఇక వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే అందంగా తయారు చేయగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవరు అది సాధ్యం కాదని చెప్పారు. పక్క గ్రామమైన మారపల్లె నుండి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మసిలిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వండింది. ఇసుక అందంగా మారింది. వశిష్ఠుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బాగా బోధపడలేదు. ఆమెనే అరుంధతి. తర్వాత వశిష్ఠుడికి అన్నం తినమంటూ అరుంధతి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు, నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. ఆ తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడతాడు వశిష్ఠుడు. వాళ్ళను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెప్తాడు. అరుంధతి తన భర్త వచ్చే వరకు తానే చూస్తూ ఉండాలని అనుకుంటుంది. చాలా ఏళ్ళు గడిచిన వశిష్ఠుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దానిని ఒంకే చూస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు, అమ్మ అరుంధతి, మీ ఆయన ఇన్నేళ్ళైనా తిరిగి రాలేదు, కాస్త ఇది చూడవమ్మా అంటారు. అయినా ఆమె చూపు మరలించలేదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది. తన భర్తను తప్ప పరపురుషుని కన్నెత్తైన చూడని మహాప్రతివేత అరుంధతి. అంతటి మహాసాధ్వి అరుంధతి మాత. అంతటి పవిత్రంగా భార్యభర్త జీవించాలని పెళ్లి తంతులో అరుంధతి నక్షత్రాన్ని చూపించే తంతు ఉంటుంది. ఈరోజు ఈ కథను వినడం మనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. జన్మజన్మల మహాపాపాలైనా సరే పటపంచలవుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి ఈరోజు ఈ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. అందుకు ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, స్నేహితులకు, నీకు నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఇలా అనుకుంటాడు, ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు, దానిని చూసి ఆవు ఎలా బాధపడడం ఏంటి, అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు. ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుడి ప్రభావం వల్ల ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ నన్ను 4 పదములలో 3 నశించి ఒక కాలు మాత్రమే నిలిచినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది. నశించిపోయిన 3 పాదాలు శౌచము, తపస్సు, దయ,
మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సహవాసం వల్ల శౌచము, సమ్మోహం వల్ల తపస్సు, అహంకారం వల్ల దయ నశించిపోయాయి. ఇలా ఆగు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతితో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలుతో తన్నాడు. ఆ ఆవు కింద పడిపోయింది. వంటికాల మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడింది. కింద పడిన వాణ్ణి తన చేతిలోనే దండంతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. గోవును చూసినప్పుడు పరిస్థితి మహారాజు వాటి దగ్గరికి వెళ్ళాడు. ఆ గోవును భూమాతగాను వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి, అమ్మ, మీకు ఎలాంటి పరిస్థితి రావడానికి కారణమెవరు? మీకు మూడు కాళ్ళు లేకపోవడానికి కారణమెవరు? ఎంతటి వారైనా సరే నేను వారిని చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడుతాను, చెప్పండి అని అన్నాడు. అందుకు ఆ గోమాత ఇలా అంటుంది, కొందరు కాలమన్నారు, కొందరు కర్మం అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును బాధ పెట్టిన వారి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబ్బాలున్న పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు, అయ్యా రక్షించండి, నేనే నడిపేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నేను రావటం వల్లనే ధర్మానికి మూడు పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలి అంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడు తన అవతారం చాలించాడు. కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని నిల్చున్నావు. ఇలా కాదు, నాకు అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నువ్వు అందగా నిలబడితే యుగధర్మం నిలవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు, నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను, అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జూలశాలయందు నువ్వు ఉండవచ్చు. ఇంకోది మద్యపానశాలయందు నువ్వు ఉండవచ్చు. ఇంకా మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషులయందు నీవు ఉండవచ్చు. ఇక నాలుగవ స్థానం వచ్చేసి జీవ హింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు. అది విధి కలిపురుషుడు ఇలా అన్నాడు, అరే నాలుగు స్థానాలలో ఉంచారు కానీ అక్కడ నేను నిలబడడానికి వీల్లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలు ఎవరు వాటి జోలికి వెళ్ళరు గనక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు, సరే ఐదవ స్థానం వచ్చి బంగారం ఇచ్చానన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు, చాలు మహారాజా చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. పరీక్షిత్ మహారాజు వడ్డి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు. అలా కలి ప్రభావం వల్ల పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాన్ని అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టం కలవకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన పానంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వల్ల జరుగుతుంది. అలా లేడీ వెంట పడుతూ ఒక చోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఓ మహర్షి, బాణం దెబ్బతిన్నాన్ని ఇటువైపు వచ్చిందా అంటాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్కి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గరలో తచ్చిపడిన ఒక పామును తన బాణం కొనతో తీసుకు శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి అతని స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని, నా తండ్రి మెడలో సచిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరు గల మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషయం వల్ల మరణించుగాక అని చెప్పించాడు. ఇక జరిగిన విషయాన్ని శమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం తనకు చేత కాదన్నాడు. ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి
తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాడు. ఇక గౌరవ కుటుంబ కుసుమం రాజ్ దగ్గరికి వెళ్ళి కుటుంబం గురించి చెప్పమని చెప్పాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించారు. నేర్పరులైన వడ్రంగులను పిలిపించి వంటి స్తంభంతోనే మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షుల మహర్షులతో తనకి 7 రోజులే స్తంభం స్థలముందని మోక్షం పొందడానికి ఉపయోగించే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకుని విన్నాడు. వత్సక మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజుని బతికించాలని బయలుదేరాడు. కర్షకుడు అడవిలో కర్షక మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కర్షక మహర్షి పరీక్షిత్కి మరణం తప్పదని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తక్షకుడు సర్పాలను బ్రాహ్మణ రూపాల్లోకి మారమని, మంచి సువాసన వెదజల్లే తాజా పువ్వులని, రుచిగా తీయగా ఉండే పళ్ళని మోదుగ ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు కూడా ఒంటి స్తంభం మెడలోకి వెళ్ళమని, తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు. ఇక వేదాలను చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు తెచ్చిన పండ్లు పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపం నుంచి 7 రోజులు గడిచిపోతున్నాయి, సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి, వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండుని సృంచాడు. అందులో ముందుగా నల్లగా కనబడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్ని జ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కరిచి వెళ్ళిపోయాడు. తక్షకుడు విషం వల్ల ఎనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాల్లో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాము. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. అత్రి మహర్షికి అనసూయయందు బ్రహ్మ శివకేశవుల అంశతో జన్మించిన దుర్వాసుడు, దత్తాత్రేయుడు అనే 3 కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మత్సంతో జన్మించాడు. చిన్నతనంలోనే చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుడిని లతలకు, వృక్షాలకు, ఔషధాలకు, నక్షత్రాలకు అధిపతిని చేశాడు. తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి తక్షకపుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. అంతేకాదు, చంద్రుడు దేవకులైన బృహస్పతి దగ్గరకు, శాస్త్రజ్ఞుడైన విద్యాభ్యాసానికి వెళ్ళాడు. గురువును, గురుపత్ని సేవిస్తూ సర్వి సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి జయించడానికి వెళ్ళారు. బృహస్పతి భార్య తనకు చంద్రుడిపై మోహం కలిగింది. ఆమె కవింపు చర్యలకు యువకుడైన ఆకర్షుడయ్యాడు. గురుపత్ని అది మర్చిపోయి తారా విరాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలుగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఇక ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు, దేవతలకు గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువల్ల శుక్రాచార్యుడు రాక్షస వీరులు కలిసి చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తారా విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద వర్గం పెద్ద యుద్ధం జరిగింది. 2 పక్షంలో చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అగ్నిరసుడు ఈ సమస్యను ఎలాగైనా సరే పరిష్కరించమని బ్రహ్మదేవుని వేడుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడిని మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు, ఓ అపవిత్రురాల, సిగ్గులేక వేసేలాగా అర్ధాత్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు, ఆ గర్భం తెచ్చుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారం రంగు గల అందమైన బాలుని ప్రసరించింది. ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంలో ఉన్నాడు. ఆ బాలుని చూసిన తర్వాత బృహస్పతి చంద్రుడు, ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగువు తీర్చడానికి వచ్చిన దేవతలు, మునులు ఈ విషయం తల్లి మాత్రం చెప్పగలదని నిర్ణయించారు. ఇక బ్రహ్మదేవుడు తారను అన్నిటిగా పిలిచి ఆ బాలుడు తండ్రి ఎవరని చెప్పమని అన్నాడు. ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుడి వల్ల పుట్టాడని చెప్పింది.
ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అనే నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడు ఆనందానికి అద్దుల్లేవు. ఆ బాలుడిని తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనం నుండి బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజమూర్తి అయి గ్రహ మండలంలో చోటు సంపాదించుకున్నాడు. సూర్యభగవానుడికి విశ్వకర్మ కుమార్తె సన్యదార వైవస్వతుడు జన్మిస్తాడు. ఆయన ఎవరు మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వత మనహమునికి 9 కొడుకులు. వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన దింబక పుత్ర సంతానము పుత్రకామిష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మరో భార్య ఆశ్రయించి కూతురు పుట్టేటట్లు చేయమని చేశాడు. వ్రతాన్ని ఆచరించాడు. ఇక హోత ఎగిర ఉండాన్ని సమీపించి కూతురు కలుగాక అని చెప్పి అవిష్యుని సమర్పించాడు. కోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మళ్ళీ మనువు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఇక వశిష్ఠుడు నివేదృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. రాజా, కోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అది చెప్పాడు. పూజ్యుడైన వశిష్ఠుడు మనో కూతురు మనోవతో ఏకాగ్రత చిత్తంతో ప్రార్థించాడు. శ్రీహరిని శ్రీహరి మెచ్చి మునికోరిన వరాలను అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుజ్జనుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది. ఈ సుజ్జనుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి ఆరడవికి వేటకు బయలుదేరాడు. గూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి వేణు పర్వతం దగ్గర కుమారవరం చేరాడు. ఆ కుమారవరంలో పార్వతీ పరమేశ్వరి ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వరంలో కాసికట్టుగానే రాజు వంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుణ్ణి దర్శించాలని కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవరంలో ప్రవేశించారు. ఆ సమయంలో శివుడి ఒడిలో ఉన్న భాగున్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుంచి గమనించిన మునులు శివ దర్శనానికి సరైన సమాధం కాదని తలిచి బదిలీవనానికి వెళ్ళిపోయారు. పర్వత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖిని వేడుక కోసం ఈ కుమారవరంలోకి ఎందుకు ప్రవేశించిన శీలుగా మారిపోగాక అని పలుకాడు. ఆ కారణంగానే శుద్ధనుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధంగా రాజకీయం అంతా శివయునుడు తన శ్రీ విలాసాలు కలవరుసు తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుడి కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు. రాజకుమార్తె చంద్రుడిని కొడుకును చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార శాస్త్రాలతో బుధుణ్ణి ఆకర్షించి వలచి వలపించి పరిణయమాడింది. ఆ బుధ ఎలా దంపతులకు కౌరవుడు జన్మించాడు. కౌరవరావుడు అందచందాల్లో మన్మధుడికి జయంతుడికి సాటి అయినవాడు. ధైర్యవంతుడు, దానశీలి, సప్తద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశి ఒక అప్సర కన్య, ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుడితో పురూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ళ తర్వాత ఊర్వశి శాపవశాద్దు భూలోకానికి వెళ్ళవలసి వచ్చింది. పురూరవుడు ఉద్ధవుడు ఇలా వివరిస్తూ ఒక చోట సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి ఉరూరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనకు తాను మైమర్చి అతన్ని చూస్తూ అలానే ఉండిపోయింది. అప్పుడు ఆమెను చూసిన కురూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు, ఎక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఊర్వశి ఇలా అంటుంది. నా పేరు ఊర్వశి. నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణాల వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుడితో పాటు అందచందాలు పరక్రమాల గురించి విన్నాను అని సమాధానం ఇచ్చింది. గురురవుడు కూడా అప్సరలక అందానికి ఆమె వయ్యార పుస్తకసుకు దాసుడయ్యాడు. తన మందిరంలో ఉంది, తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు గురురవునిపై కోరిక నెరవేరబోతుందండి అని ఆనందించింది. ఇక ఊర్వశి ఇలా అంటుంది. రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించటం నాకు కూడా ఇష్టమే, కానీ నిరంతరం గొర్రపిల్లలాగా ఉంటున్నాను.
నేను వీటిని పోషించాలి, వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దిశమ్మలతో నాకు ఎప్పుడు కనిపించదు, నా ఆహారం నెయ్యి, దానికి ఎప్పుడు కొరత రాకూడదు. వీటిల్లో ఏది దొరకకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. ఇక రాజు ఆ నియమాలను కన్యకరించి ఆమెను తన రాజభవనంలోకి తీసుకువెళ్ళాడు. ఊర్వశి కౌరవులు ఇద్దరు ఒకటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకొని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు. అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపుకు నిద్ర లేచిన ఊర్వశి తన గొర్రెను కదితో కోసాం, ఊరూరవుని నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేశాం, కానీ ఆలసి ఒళ్ళు మరిచి మత్తుమత్తులో ఉన్న కూరముగుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రె పిల్ల నాకు ఎందుకు వెతుకుంటే లేవకుండా మధు నిద్రపోతున్నావు? కళ్ళు మూసుకొని నిద్రపోతూ నాకు కవుగిలి వదలటం లేదు. నీతో స్నేహం చేస్తే నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది ఊర్వశి. పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన కురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తి పట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఊర్వశి డిసెంబర్ 9 కురువుని చూసి, నువ్వు నా నిబంధన పాటించకుండా డిసెంబర్తో కనబడ్డావు, నేను వదిలి వెళ్తున్నానని చెప్పి స్వర్గానికి తిప్పి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవటంతో కురూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరగటం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతి నది తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను మరిచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు. అతని దుస్థితిని చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి కురవుని సంతోషపెట్టింది. మరునాడు ఉదయమే నిద్రలేచాడు. రాజుతో ఇలా అంటుంది, నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి, రాజ్యపాలనే నీ ధర్మం. 4 సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డనికి తెచ్చి ఇస్తాను. గంధర్వులను కావించు, వారు నిన్ను కర్ణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు. క్రూరవుడు మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. 1 సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు క్రూరవుడిని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరాడు. ఫలితంగా వారు ఒక అగ్నికుండానికి ఇచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞ ఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు. ఊరూరవుడు వేదాంతయుక్తంగా వేదాలను చేస్తాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుణ్ణి పొందాడు. ఊర్వశితో అన్ని లోకాలు విహరిస్తూ ప్రజారంజకంగా ప్రాణ సాగించాడు. ఊర్వశి ద్వారా ఇంకొక 5 కుమారులను కూడా పొందాడు. ఊరూరవుడికి ఆయువు ధీమంతుడు, ఆమాసుడు, విశ్వావసుడు, శతాయువు, జలాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది, సకల శుభాలు కలుగుతాయి. అరణ్యవాసంలో 1 సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను నారిడిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారిపోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చియమని అడిగింది. ధర్మరాజును అడిగాడు. ఇక ధర్మరాజు ఇల్లమ్ములు పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడిని వెంబడించారు. కానీ అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడికి తగలలేదు. అలా కొంతకాలం ఆ లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది. ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఈ విధంగా అన్నాడు, అన్నయ్య, మనం ఉన్నత వంశంలో పుట్టాము, ధర్మశాస్త్రాలు చదువుకున్నాము, అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము, కానీ ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి అని అడిగారు. దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు, నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసుకున్న కర్మే, వేరే ఏమీ లేదు అన్నాడు. ఇక భీముడు నకులను చూసి ఇలా అన్నాడు, చూడు తమ్ముడు,
ఆ రోజు ద్రౌపదిని కొలువులోనికి తీసుకొచ్చినప్పుడు ఆ కౌరవులు నరికి ఉంటే ఈ కష్టాలు దప్పేవి అన్నాడు. దానికి నకులుడు ఇలా అన్నాడు, అన్నయ్య భీమ అదీను కాక ఆ రోజు కర్ణుడు కొలువు లోపలికి మాట పలికిన మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చాము, అదే అదును కారణం. చూడండి అన్నయ్యలు, ఆ రోజే మాయాజూదమాడిన శకుని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు ఇలా అన్నాడు, తమ్ముడు ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయో చూడు అన్నారు. ఇక నకులుడు చెట్టు ఎక్కి నరు పక్కల చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు, అయితే నీవు నీరు తాగి మాకు కొన్ని నీళ్ళు తీసుకురా అన్నాడు ధర్మరాజు. ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్లు తాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది, అన్న ఈ తటాకము నాది, నీవు ఈ తటాకంలో నీరు త్రాగాలి అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి. ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా దీని నీళ్లు త్రాగాడు. కొలను బయటకు వచ్చి సుఖ తప్పి పడిపోయాడు. ఇక నీళ్లకు వెళ్ళిన నకులుడు ఇన్నటికీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుని చూసి, సహదేవ నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఎంతకు రాలేదు, నీవు పోయి చూసిరా అని చెప్పాడు. ఇక సహదేవుడు నకులుడు తీసుకువెళ్ళి నీళ్లు త్రాగడానికి కొలనులో దిగబోయే సమయంలో ఇలా వినిపించింది, మహానుభావ ఈ కొలను నాది, సాహసంతో ఇందులో దిగవద్దు, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీళ్లు త్రాగు అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు లెక్క పెట్టకుండా కొలనులో దిగి నీరు తాగాడు. నకులునిలాగా శ్రోతపి పడిపోయాడు. పోయిన ఇద్దరు ఎంతకు రాకపోయేసరికి ధర్మరాజు అర్జున్ని చూసి, అర్జున నీ తమ్ములిద్దరు నీళ్ళకు వెళ్ళి ఎంతకు రాలేదు, ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు. ఇక అర్జునుడు కొలను సమీపంలోకి రాగానే ఇలా వినిపించింది, ఎవరైనా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగితే స్పృహ తప్పి పడిపోతారు అన్నారు. ఇక అర్జునుడు, ఎవడురా నువ్వు, చాటుగా మాట్లాడుతున్నావు, నువ్వు చూడు నిన్ను సంవరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రసాదించాడు. మరల అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లెక్క పెట్టకుండా కొలనులో దిగి నీరు తాగాడు. అర్జునుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. వీళ్ళిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి, భీమ వెళ్ళిన ముగ్గురు తిరిగి రాలేదు, ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు. భీముడు కొలను సమీపించగానే మరల అదే విధానంగా వినిపించింది, ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు, నీకు శక్తులుంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు త్రాగు అన్నది. భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్లు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన తమ్ముళ్ళు ఎవరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించగానే స్పృహ తప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. అతని హృదయం తల్లడిల్లింది. కొంచెం సేపటికి చేరుకొని చుట్టూ కలయ చూశాడు. అక్కడ ఏమీ ఎదురుగా అడుగుజాడలు కనిపించటం లేదు. వారికై వారు అలా కూలిపోవడానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీళ్లు విషపూరితం అనడానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు. ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులు ఎవరైనా ఇలా చేశారా, కుంతీదేవికి ఏం చెప్పాలి అని అనుకుంటూ కొలనులో దిగాడు. అప్పుడు ఇలా వినిపించింది, ధర్మరాజా నేను ఒక కొంగను, ఈ కొలను నాది, ఈ తమ్ములు నా మాట వినక ఈ కొలనులో నీళ్లు తాగి ఇలా స్పృహ తప్పి పడిపోయారు, నువ్వు నా మాట వినక కొలనులో నీళ్లు తాగితే వారికి పట్టిన గత నీకు పడుతుంది గనక ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పి ఈ కొలనులో నీళ్లు త్రాగు అని పలికింది. అయ్యా కొంగరూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో నాకు తెలియదు, లేని ఎడల అత్యంత పలాక్రమవంతులైన తమ్ములు ఇలా పడిపోరు, నీవు ఎవరు, నీ తలపు ఏమిటి చెప్పు అని అడిగాడు. ఇక ఆ కొంగ ధర్మరాజుతో ఇలా చెప్తుంది, వాస్తవానికి నేను కొంగను కాదు భిక్షుడను, నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డారు. నా అనుమతి లేకుండా నీళ్లు తాగితే ఎవరైనా ఇలా పడిపోతారు, నీవు తెలివి కలవాడవు కనుక నీళ్లు త్రాగలేదు, కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు,
అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పడం నా తరమా? అయినను నాకు తెలిసిన విధానంతో సమాధానాలు చెప్తాను అన్నాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నలు అడిగాడు. సూర్యుని ఎవరు అడుగుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యుడికి ఆధారభూతం ఏంటి అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. సూర్యుని ధర్మం నడుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యుడికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. క్షత్రియుడు ఎలా అవుతాడు? పురుషుడికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషుడికి సహాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతులు ఎలా అవుతారు అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. సూతం వల్ల సూత్రియుడు అవుతాడు. అనగా వేదం అధ్యయనం వల్ల, తపస్సు వల్ల మహిమలు చెప్పిస్తాయి. పురుషునకు అత్యధిక ధైర్యంగా అతని సహాయం. గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయడం వల్ల బుద్ధిమంతులు అవుతారని చెప్పారు. ఇక యక్షుడు ఎలా ప్రశ్నించాడు అంటే, బ్రాహ్మణుడు దైవభక్తులు ఎలా పొందుతాడు అని. అతనికి సాధుభావం ఎలా ఏర్పడింది? బ్రాహ్మణుడు ఎలా అవుతాడు అని చెప్పాడు. దానికి ధర్మరాజు, వేద పఠనం చేయక దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ట వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరల మయంతో మనవుడవుతాడు. అది సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. జీవమృతుడు అనగా అని యక్షుడు ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించిన మరణించినట్టే లెక్క అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. భూమి కంటే బరువైనది ఏంటి? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. భూమి కంటే బరువైనది, ఆకాశం కంటే పొడవైన వాడు కన్న తండ్రి. గాలి కంటే వేగవంతమైనది మనసు. మనసులో కలిగిన చిరియుక్త గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏంటిది? రూపం ఉండి కూడా హృదయం లేనట్టు ఏది? వేగం వల్ల వద్దనేది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కన్నులు తెరిచి నిద్రించేది శాప. పుట్టిన తర్వాత కదలలేనిది అన్నం. రూపం ఉండి అలానే పాషాణం. వేగం వల్ల వర్తింపుడు ఇవ్వరు అది ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ప్రతిజారు. వాటిసారికి రోగస్తుడికి, గృహస్థుడికి, చనిపోయిన వారికి ఎవరో బంధువని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. బాటసారికి తోటి ప్రయాణికుడు, రోగగ్రస్తుడకు వైద్యుడు, గృహస్థుడికి మంచి భార్య, చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ధర్మానికి ఆధారం ఏమిటి? నీతికి ఆశ ఏమిటి? దేవలోకములకు మార్గమేది? సుఖించటకు మూలమేది అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కరుణ స్వభావం ధర్మానికి మూలం. దానం చేయటం వలన కీర్తి వస్తుంది. సత్యం పలుకుటయే దేవతల యొక్కకి పోవటకు మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. నరునకు ఆత్మ ఏది? దైవీకమైన చుట్టం ఎవరు? అతను ఏ ఆధారంతో జీవిస్తాడు? నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. ఉత్రుడే నరుని యొక్క ఆత్మ. భార్య దేవుడి చుట్టము. అతనికి జీవం పోయాలి అంతే. దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు వల్ల ఇలా వర్ణిస్తాడు. ధర్మంలో గొప్పతనం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పుడు చెరిపోదు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. అహింస పరమధర్మం. యజ్ఞ యాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచి వారితో స్నేహం ఎప్పుడు చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు.
ఈ లోకములకు దిక్కు ఎవరు? అన్నం జనం ఎందుకు సంభవిస్తున్నాయి? విషమనగా ఏంటి? స్వార్థ కారణం ఏది సమయం? అది ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. మంచివారే ఈ లోకానికి నిప్పు, నీరు అన్నం మేఘం వలన సంభవిస్తాయి. బ్రాహ్మణుని ధనం విషతుల్యం, బ్రాహ్మణుడు వచ్చినప్పుడే స్వార్థమునకు వచ్చే సమయం అని సమాధానం వచ్చాడు. ఇక యక్షుడు మళ్ళీ ఎలా ప్రశ్నించాడు? మనిషి ఏదు వదిలిపెడితే సమజన ప్రియుడు, శోకం లేనివాడు, ధనం కలవాడు, సుఖీ అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మం వదిలిపెడితే సర్వజన ప్రియుడు అవుతాడు, కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు, క్లోభి కాని వాడు సజ్జనుడు అవుతాడు, అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు, పురుషుడు ఎవరు? అత్యంత ధనం కావాలి ఎవరు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, ఎవడు కీర్తిమంతుడో అతనే పురుషుడు, ప్రియుడు అప్రియుడు, సుఖ దుఃఖములు జరిగినవి జరగబోయేనవి, ఎవరు సమయంగా చూసినదో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు, నీ తమ్ములను వాళ్ళ ప్రాణం తిరిగి ఇచ్చేదని కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు, మహాత్మా, నా తమ్ములు నకులకు ప్రాణములు తిరిగి ఇమ్ము అన్నాడు. దానికి యక్షుడు ఇలా అన్నాడు, అదేమిటి, మీ బాంజులు వదిలిపెట్టి నకుల్ని కోరుకున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు, అయ్యా, నా తల్లి కుంతీదేవి కుమారుల్లో నేను జీవించి ఉన్నాను, నా తండ్రి రెండో భార్య మాతృ పుత్రులలో నకులుడు పెద్దవాడు, అందుకని అతన్ని కోరుట ధర్మం కదా అన్నాను. ఇక యక్షుడు, ధర్మరాజా, నీ ధర్మానికి నెచ్చాను, నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరమిచ్చాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుంచి లేచినట్టు లేచారు. ఇక ధర్మరాజు ఇలా అన్నాడు, మహాత్మా, నీవు మామూలు యక్షుడవు కావు, నీవు ఎవరో చెప్పుము అని ప్రార్థించాడు. దానికి యక్షుడు, ధర్మరాజా, నేను యమధర్మరాజును, నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను. సత్యము శౌచము దానము తౌతము శనము కీర్తి వివేకము నాయకమూర్తులు పైగుణములను ఆశ్రయించినప్పుడే దుర్గతి పొందుతాను, నీవు కోరిన వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజు ఇలా అన్నాడు, యమధర్మరాజా, అనా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అర్హతని ఒక లేడీ అపహరించింది, దానిని తిరిగి ప్రసాదింపము అని అన్నాడు. ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు, ధర్మరాజా, నేనే ఆ లేడీని, నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణి నేనే తీసుకువచ్చాను, ఇదిగో అరణి తీసుకో అని అరణిని తిరిగి ఇచ్చాడు. ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు, పాండవులారా, అరణ్యవాసం పూర్తయింది, ఇక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉన్నది. అజ్ఞాతవాస సమయంలో మీరు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి, మిమ్మల్ని ఎవరు గుర్తించకుండా వరం ఇస్తాను, మరొక వరం కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు, దేవతలలో అధిదేవుడమైన నీ దర్శనం కంటే నాకు కావలసిందేముంది, నా మనసు ఎల్లప్పుడూ ధర్మ మార్గాలు చరించేలా క్రోధము మోహము వంటి దుర్గుణాలు ఉన్నా దరిచేరకుండా వరం ప్రసాదించు అన్నాడు. ఇక యమధర్మరాజు అలాగే వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక ధర్మరాజు అరణిని బ్రాహ్మణుడికిచ్చి అతని ఆశీర్వాదం పొందాడు. ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు ఈ కథ విన్న వీనంతా ఎంతో అదృష్టవంతులు, మీకు సకల శుభాలు కలుగుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ.